అది ప్రధాన వేదాంతం అంటే వేదం యొక్క అల్టిమేట్ స్థితి అది పరిపూర్ణ స్థితి అందుకు అక్కడున్న పేరుని తీసుకున్నారు అందుకు ఉమా ఉపనిషత్ ప్రసిద్ధ దేవత ఇది రచించడానికి 20 దినాలు అని సిద్ధం చిత్రం ఏంటంటే ప్రతిరోజు రచించగానే ఆయన దగ్గరికి వినడానికి ఊరు నుంచి పండితులు వచ్చేవారు మంచి పండితులకు మిత్రులు ఉన్నారు ఇంకా భక్తులు వచ్చేవారు ప్రతిరోజు గుహ దగ్గర వినిపించేవారు ఆయన సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ వినిపించేటప్పుడు వచ్చిన పండితుల్లో వాసుదేవ శాస్త్రి అనే ఒక మహానుభావుడు నారాయణ ఘనపాఠి అనే మంచి వేద పండితులు సంస్కృత పండితులు వాళ్ళు వచ్చి వినేవారట వాళ్ళ అమ్మ భక్తులు కూడా వినడం ఏంటి వాళ్ళకున్న జ్ఞానంతో వెంటనే వాళ్ళ హృదయంలో గుర్తుండిపోయేవి కొన్ని అలాగే రచనా కాలంలోనే ప్రసిద్ధి రమణులు వారు వినేవారు ఇంకేం కావాలండి జన్మకి అలా వింటూ ఉండేవారు పైగా ఆయన రచించేటప్పుడు మాట అనేవారట వాక్కుల కూర్పు నాది నా బుద్ధి గుహలో ప్రేరణ నా గురువైన రమణులది అన్నారు ఇక్కడ మాటలు నావి ప్రేరణ వారిది అనే భావంతోనే రచించారు ఇక్కడ పూర్తిగా ఆ రమణుని పాదాలని ఆశ్రయించే చెప్పుకున్నారు మనకు కూడా ఉమాశాస్త్రం అర్థం కావాలంటే రమణ మహర్షి పాదాలని స్మరించుకోవాల్సిందే నమో భగవతే రమణాయ అంతే రమణుల్ని స్మరించుకోవాల్సిందే ఎందుకంటే అహంకారం కానీ ఇంకే దృష్టి ఉన్నా ఉమాశాస్త్రం ఎక్కదండి కేవలం భక్తి ఆ భక్తి నిష్కపటమైన గురుచరణాంభోజమృయందు భక్తి అది దానితో మనం పొందాలి ఎందుకంటే రచించిన వాడు ఆ భక్తితో రచించాడు కనుక ఆ విధంగా ఆయన ఉంటూ ఉంటే సమయంలో ఇంకా నిర్ణయించుకుని గుహలోకి వెళ్ళాడు లేదో అక్కడికి భోజనం ఎప్పుడు తీసుకొచ్చేది రమణుల వారికి ఒక ఎచ్చమ్మాళ్ళని ఒక ఆవిడ ఆవిడ తెచ్చేటప్పుడు ఈ గుహలో ఇక్కడి నుంచి వీరుంటారు గణపతి ముని కూడా తపస్సు ఇక్కడే చేసుకుంటున్నారు అనగానే అప్పుడు తెచ్చిన భోజనం అక్కడ పెట్టి ఆ పళనిస్వామికి అప్పగించి నేను ఇక్కడి నుంచి వీరికి కూడా భోజనం తెస్తాను ఇప్పుడు వండుకొస్తానని కిందకి వెళ్ళి మళ్ళీ వంట వండి తెచ్చిందట అక్కడి నుంచి రోజు భోజనం వస్తుందండి కనుక రోజు సకాలానికి భోజనం వస్తున్నది రచన పగటిపూట మాత్రమే ఆయన భుజించేవారు రాత్రి అసలు ఆహారం లేదు ఆయన తపస్సు చాలా చిత్రం ఆహార విసర్జన చేసి కొన్ని ఏళ్ళేళ్ళు తపస్సులు చేసిన మహానుభావుడు ఆయన తపస్సు అంటే అంత సామాన్యమా మఠం వేసి 10 నిమిషాలు కూర్చోగానే 11 నిమిషం ఇంకా కూర్చోవాలా అని అడిగేవాళ్ళు జన్మల జన్మల దూరంగా ఉంటారు భగవంతుడు గుర్తుపెట్టుకోండి సాధన అనేది తెలియదు కాదు ఎప్పటి చేసే అనుష్ఠానం కంటే ఓ గంట ఎక్కువ అనుష్ఠానం చేస్తే చాలు విసుగు చికాకులు వచ్చినటువంటి వాళ్ళు తమ ఆధ్యాత్మిక రంగంలో ఎక్కడున్నామో వాళ్ళ స్థాయి వాళ్ళకే చెప్తుంది మొత్తానికి ఈ మహానుభావుడు ఆ గుహలో ఉంటూ ఉంటే భోజనం వచ్చేదండి నిరంతరం ఒకరోజు ఒక చిత్రం జరిగిందిట అమ్మవారి గురించి నేను చేస్తున్న భావన ఎలాంటిది అంటే ఒకవైపు ఈయన ఎంత దైవభక్తుడు అంత దేశభక్తుడు పైగా అప్పుడు ఈ దేశం పరిస్థితి ఎలా ఉండేదంటే పరాయి వాళ్ళ పాలనలో ఉండేది ఆక్రమించుకుని ఉండేది సధర్మం క్షీణిస్తూ ఉన్నది ఆ సమయంలో ఈయనకి దేశం బాగుండాలని తపన ఉన్నది ఇది చాలా ముఖ్యమైనది అందుకే ఈ దేశంలో మరొకటి బాధాకరమైన అంశం ఏంటంటే దరిద్రం నిజానికి ఒక 4-5 శతాబ్దాల నుంచి ఈ దేశానికి దరిద్రం పట్టుకుందండి ఇదివరకు పూర్వకాలంలో ఈ దేశం నిజానికి అన్నపూర్ణే భారతదేశం ఎప్పుడు ఈ దారిద్ర్య స్థితిలో ఉంది అనుకోవద్దు ప్రపంచంలో ఏ దేశము ఎదగనంత ఉన్నత దశకి వెళ్ళి కొన్ని సహస్రాబ్దాలు ప్రపంచాన్ని శాసించిన దేశం భారతదేశం సామాన్య విషయం కాదు ఎంతో సంపన్న దేశం ఏదో ఒక క్షీణదశ వచ్చింది ఆ సమయంలో దేశం బాగుండాలి దారిద్ర్యం పోవాలి అని ప్రపంచపు ఆకలి పోగొట్టమ్మా అన్నపూర్ణమ్మ అనో భావన వచ్చింది కవి భావన ఎలా ఉంటుందంటే తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం వ్యాపినైన జగదంబకి తనని సమర్పణ చేసుకునేటప్పుడు వచ్చే భావనలో ప్రపంచమంతా వ్యాపించిన ఆకలి గురించి ఆయన భావించాడు అప్పుడు అంటాడు చిన్నాం భిన్నాం సుతరాం సన్నాం అన్నాం భావాదభిత ఖిన్నాం అన్నాభావాదభిత ఖిన్నాం చిన్న భిన్నమై అన్నము లేక ఖిన్నమైన ఖిన్నమంటే వేదనతో ఉన్నటువంటి దేశం గురించి ఆయన ప్రస్తావన చేయగానే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత అదేవి తగిలిందో కానీ తీవ్రమైన ఆకలి వచ్చింది మహానుభావుడు తిండి లేకుండా కొన్ని రోజులున్న మహానుభావుడికి ఈ సమయంలో ఎందుకు ఆకలి వచ్చింది పైగా అది రోజు భోజనం చేసే సమయం కాదు ఎందుకు భోజనానికి ఇంకా చాలా సమయం ఉంది అలాంటి సమయంలో తీవ్రమైన ఆకలి మంట వచ్చిందిట ఆ సమయంలో జరిగిన అంశం ఏంటంటే ఇక్కడ ఎచ్చమ్మాళ్ళు తన ఇంట్లో తను వండుతుంది ఎప్పటిలాగే సకాలంలో వండుతుంది ఆవిడేం ఆలస్యం చేయలేదు పొయ్యి మీద అప్పుడే పప్పు అన్నం పెట్టిందిటండి ఈ లోపల ఒక మూర్తి అక్కడ సాక్షాత్కరించింది స్త్రీమూర్తి ఆమెకి ఇదిగో పైన నా భక్తుడు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకు అడుగుతుంది ఏమండి ఇలా కనబడాలా అంటే ఆ మహానుభావుడికి రోజు భోజనం పెట్టిన పుణ్యం చేత ఈవిడికి అమ్మవారి దర్శనమైంది ఇంత ఇంకేం చేస్తాం ఆ తల్లి ఒక్కసారి కనబడి తొందరగా తీసుకెళ్ళి వాళ్ళన్నది అమ్మ ఇంకా ఇప్పుడే పెట్టానమ్మా అది ఉడకడానికేనా ఎప్పట్లాంటి పాక విద్యలు అప్పుడు లేవు కదా అవి సదుపాయాలు లేవు ఇంకా ఒక సమయం పడుతుంది కదా అంటే చూసుకొని అంతర్ధానం అయిపోయింది పైగా
ఇవాళ ఇది వెళ్ళడంలో ప్రత్యేక తొందరగా నేనెందుకు చెప్పాను ప్రత్యేకత ఆయన్నే అడిగించని చెప్పించాడు. ఇదొకటి. వెంటనే చిత్రం ఆ మాట విన్న వెంటనే మొత్తం అన్నం ఉడికిపోయింది, ఆహారం పంపించారు. ఏమిటి వాళ్ళు తొందరగా తెచ్చామని అడిగట్టయన, తమరు బాగా ఆకలిగా ఉన్నారని చెప్పారట. అప్పుడు ఆయనకి ఓహో అమ్మ వింటోంది, అమ్మ నా చేత పలికిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఒక మహాగ్రంథ రచన సమయంలో ఎందుకు జరుగుతుంటాయి అంటే నిజంగా అమ్మవారే వ్రాసిస్తున్నారు అనే మాట ఎంత సత్యమో ఆ వ్రాసేవాడికి స్వానుభవంలో తెలియడం కోసం నిరూపణలు జరుగుతూ ఉంటాయి. ఇవి నిరూపణలు. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. ఇంకా నిజానికి 20 రోజుల్లో 4 రోజులు మిగిలాయి, చివరికి వచ్చేసింది. అప్పుడు ఆ సమయంలో ఈయనకి వేలికి గోరు చుట్టు వచ్చింది, కుడి చేతి వేలికి, అంటే ఒక విధమైన పుండు వచ్చింది. అది గోరు చుట్టులాగా చాలా తీవ్రంగా సలుపుతుంది. ఏదో రాయడానికి ఇబ్బంది అనే కాదు, ఆ తీవ్రమైన సలుపు బాధ ఉంటే అసలు మనస్సే పనిచేయదు, ఆలోచనే రాదు. శరీరంలో ఏ అంగానికి బాధ ఉన్నప్పటికీ ఆలోచన రాదు. అంతవరకు ధాటిగా తానే రచిస్తూ ఉన్నటువంటి మహాత్ముడికి ఇప్పుడు రచించలేని పరిస్థితి, భావన కూడా సాగడం లేదు. అంత వేదన. పైగా 250 శ్లోకాలు మిగిలాయి. ఇంకా ఎంత ధాటిగా చెప్పుకుంటే 250 శ్లోకాలు పూర్తవుతాయండి? ఏదో మొక్కుబడిగా చేస్తారా? కొందరు మొక్కుబడిగా 40 రోజుల్లో పూర్తి చేస్తా అంటూ ఉంటారు. ఆ అనేటప్పుడు ఏ స్తోత్రమో జపమో అంటే ఆవలిస్తూనే ఎలాగోలాగా అమ్మయ్య అయిపోయింది అనిపిస్తాడు. అలా కాదు కదా, ఇది చేయాల్సింది. ఎలా ఎలా పూర్తి చేయాలి, ఇంతవరకు ఏ తపోనిష్టతో చేశాడో అదే కొనసాగితే పరిపూర్ణత వస్తుంది. ఎలాంటి పరీక్షాకాలం చూడండి వచ్చింది. ఆ సమయంలో అక్కడ తిరువన్నామలై క్రింది భాగం, ఈయన కొండ మీద ఉన్నారు, క్రింది ఊళ్ళో పుణ్యకోటి అని ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆ పుణ్యకోటి అని ఆయుర్వేద వైద్యునికి స్వప్నంలో అమ్మవారి దర్శనమిచ్చారట. అది ఆశ్చర్యం. వెళ్ళి కొండ మీద గుహలో సాధువుకి చేతికి వ్రణం వచ్చింది, చికిత్స చేయాలంట. కొండ మీద గుహలో సాధువు అంటే ఈయన రమణులే అనుకున్నారు. తిన్నగా వెళ్ళి రమణులకు నమస్కారం చేసి చెయ్యి కాలు చూస్తున్నట్ట. ఏమిటి ఇలా చూస్తున్నావని అడిగట్ట రమణులు. అంటే నేను అమ్మవారి కళ్ళలో కనబడి సాధువుకి చేతికి వ్రణం వచ్చిందన్నారు, మీకు ఎక్కడ నాకు కనిపించట్లేదంటే నాకు కదా ఈ బాబు మరో సాధువు ఉన్నాడైనా ఆయనకు చూడన్నట్ట. అక్కడికి వెళ్ళి ఆ చేతికి చికిత్స చేసేట. పిలవకుండానే మీరు వచ్చారు ఏమిటి అంటే అమ్మవారు పంపించారన్నట్ట. ఈ రెండు సంఘటనలు మనకు ఉమాసహస్రం వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అంటే ఉమాసహస్రం ఎలాంటి మహిమాన్విత గ్రంథమో చూడండి. కేవలం భావుక గ్రంథమే అయితే ఇలా వ్యాసపీఠం మీద పెట్టుకుని గౌరవించి చెప్పుకోదగ్గ గ్రంథం అయ్యేదా? అదొక సిద్ధపురుషుడు నిసర్గమైనటువంటి భక్తితో రచించినటువంటి గ్రంథం కనుక ఈ విషయం. అయితే కట్టుకట్టారు, వెళ్ళిపోయాడు. సలపరింత పోయిందండి, బాధ పోయింది, కానీ వ్రాసే శక్తి లేదు. కట్టుంది కదా, ఇంతవరకు రాసేవారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే నేను అమ్మవారిని తలంచుకుని చెప్తాను, నేను చెప్తూ ఉంటే వ్రాసేవాళ్ళు ఎవరైనా కావాలి అంటే సుమారు ఒక 4-5 కూర్చున్నట్ట. ఎందుకంటే కొంచెం సాహిత్యంతో పరిచయం ఉంటే ఇందులో ఉన్న సౌందర్యాలు అన్నీ ఇన్ని కాదండి. మా పూర్వకాలం అంటే వాల్మీకి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సంస్కృత కవులు ఎన్ని రకాల అద్భుతాలు చేశారో అన్ని అద్భుతాలు ఒక గ్రంథంలో చేశాడు మహానుభావుడు, అది తెలుసుకోవాల్సింది. అయితే సాహిత్య దృష్టి ఉన్నటువంటి వారు ఉంటే ఆ రసాన్ని కూడా ఎక్కువ ఆస్వాదించవచ్చు.